ఈరోజు దేవుని వాగ్దానము విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవ విరిగినలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచనము సహోదరి సహోదరులారా మనము చేసిన పాపముల నిమిత్తం నిజమైన పశ్చాత్తాపం దుఃఖం మనలో కలిగినట్లయితే దేవుడు మన పాపములను తప్పక క్షమిస్తాడు పశ్చాత్తాపం లేకుండా పాపపు ఒప్పుకోలు లేకుండా మనము ఎన్ని అర్పణలు దేవునికి అర్పించినా వాటి వలన ఉపయోగం లేదు దావీదు ఎన్ని బలులైనా దేవునికి అర్పించగలడు అయితే తాను పాపము చేసినప్పుడు బలులతో దేవుని సన్నిధికి వెళ్ళలేదు గాని విరిగిన మనస్సుతో పశ్చాత్తాపముతో నిండిన హృదయముతో దేవుని పాదాలను ఆశ్రయించాడు అందుకే దావీదు తప్పు చేసినప్పటికీ దేవుని క్షమాపణను పొందుకోగలిగాడు ప్రియులారా తామే నీతిమంతులని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఏసయ్య ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి వారిలో ఒకడు పరిసయ్యుడు ఒకడు శుంకరి పరిసయ్యుడు నిలవబడి దేవ నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుష్యుల వలననైనాను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను వారమునకు రెండు మారులు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతటిలో పదివ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవ పాపినైనా నన్ను కరుణించమని పలికెను అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియూ తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియూ చెప్పెను ప్రియులారా మనము గర్వముతో అహంకారముతో ఉన్నంతకాలం ఎటువంటి దేవుని దీవెనలను మన జీవితంలో చూడలేము ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు యష్యా ప్రవక్త ఈ విధంగా అంటున్నాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను అయినను వినేము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినేముగల వారి వద్దను దీన మనస్సు గలవారి యుద్ధను నివసించుచున్నాను నేను నిత్యము పోరాడువాడను కాను ఎల్లప్పుడూనూ కోపించువాడను కాను అలా గుండిన ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు వారి లోభము వలన కలిగిన దోష్యమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టితిని నేను నా ముఖము మరుగు చేసుకొని కోపించితిని వారు తిరగబడి తమకిష్టమైన మార్గమున నడుచుచూ వచ్చిరి నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని ఎహోవ సెలవిచ్చుచున్నాడు అని ప్రిలారా మనకున్న బాధల నుండి కష్టాల నుండి విడిపించి మనల్ని ఆనంద చేయడమే దేవుని చిత్తమై ఉన్నది అయితే మనము వినయమైన మనస్సుతో ధీన మనస్సుతో ఆయన సన్నిధికి చేరి ఆయన పాదాలను ఆశ్రయించి ఆయనకు మొరపెట్టవలసిన వారమై ఉన్నాము కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు ఇజ్రాయేలీలు కష్టకాలమందు మందు ఎహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుదురుగాక వారు కృతజ్ఞతార్పణలు ఉత్సాహ ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించెదురుగాక అని సహోదరి సహోదరులారా దేవుని ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరుగుటకు దేవునికి మనం కృతజ్ఞులమై జీవించుటకు విరిగిన మనస్సుతో నలిగిన హృదయముతో మనము దేవుణ్ణి ఆశ్రయించి ఆయనకు ఆయాసకరమైనవి ఏవేవి మన హృదయములో ఉన్నవో వాటిని మన నుండి తొలగించుకొని సజీవ యాగముగా మన శరీరమును ఆయనకు సమర్పించి సంపూర్ణ విధేయతతో మనము ముందుకు సాగువారమై ఉందాం అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాకున్న కష్టము నుండి బాధ నుండి మమ్ములను విడిపించుటకు నీవు చాలినవాడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి విరిగి నలిగిన హృదయముతో మేము నీ పాదాలను ఆశ్రయించి నీకు మొరపెట్టే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని సజీవ యాగముగా మా శరీరములను నీకు సమర్పించుకొని సంపూర్ణ విధేయతతో మేము ముందుకు సాగుతూ నీకు ఘనమైన సాక్షులముగా జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్